కాఫీ కన్నా కషాయం బాగుంటుంది, తీసుకో. కష్టంగా ఉంటుంది మామ్. రాత్రంతా ఎంజాయ్ చేశావు కదా, వాజ్ దట్ నాట్ ఎనఫ్? హూస్ దిస్? మై బిఎఫ్. బిఎఫ్? వాట్ యు మీన్ బిఎఫ్ అంటే? నువ్వేమనుకున్నావు, బాయ్ ఫ్రెండ్. ఓ, ఇతను కూతురు వెనకాల ఇలా స్పై చేయకూడదు మామ్. షుడ్ వి స్పై యువర్ డాటర్? ఏ కూతురి జీవితం మరి ఇంత స్పైసీగా ఉండకూడదు. అండ్ ఐ కేర్ అబౌట్ యు మహక్. ఐమ్ కన్సర్న్డ్, ఐమ్ నాట్ స్పైయింగ్. దిస్ ఇస్ జాన్, మై ఎక్స్ బాయ్ ఫ్రెండ్. వాట్స్ రాంగ్ విత్ ఇట్? ఎక్స్ ఎందుకు అయ్యాడు? కనెక్ట్ అవ్వలేదు. అలాంటి వాడు బాయ్ ఫ్రెండ్ ఎలా అయ్యాడు? మామ్, కెన్ వి బి ఫ్రెండ్స్? ఫ్రెండ్లీగా మాట్లాడుకుందామా? బాయ్ ఫ్రెండ్ కావడానికి ఫిజికల్ లుక్స్ బాగుంటే చాలు, కానీ అది కంటిన్యూ కావడానికి కెమిస్ట్రీ ఉండాలి, లేదు బ్రేకప్. బ్రేకప్? ఇప్పుడున్న అతను సమీర్, స్మార్ట్ గాయ్. కెమిస్ట్రీ బాగుందా? ఇప్పటిదాకా అయితే కొత్తగా ఉంది. కొత్త అనేది ఎప్పటికైనా పాత పడిపోతుంది. అప్పుడు ఇంకో బ్రేకప్, ఇంకో బాయ్ ఫ్రెండ్, అంతేనా? కనెక్ట్ అవ్వకపోయినా కాంప్రమైజ్ అవ్వాలా? బుల్షిట్. మనం ఇండియాకి వెళ్తున్నాం. యూ డూయింగ్ ఎ మెడిసిన్. ఇండియా? వై? డోంట్ వి హావ్ మెడికల్ కాలేజెస్ హియర్? బుల్షిట్ ని కూడా ప్రేమించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఇండియాలో మాత్రమే కనిపిస్తారు. ఆ ప్రేమ కూడా నీకు తెలియాలి. కమ్ ఆన్ మామ్, ప్రేమ ఎక్కడైనా ఒకటే. ప్రేమ అంటే కాలమ్స్ లా. ఇట్స్ అన్ అట్రాక్షన్ బిట్వీన్ పాజిటివ్ అండ్ నెగటివ్. దట్స్ ఇట్. ఇట్స్ ఆల్ అబౌట్ సెక్స్. సెక్స్? సెక్స్ కాదు. దెన్ వాట్ ఇస్ సెక్స్ మామ్? సెక్స్ ఇస్ అన్ అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. ఇట్స్ డివైన్. ఒక స్త్రీ పట్ల మగాడు కానీ, ఓ మగాడు పట్ల స్త్రీ కానీ, అంతకంటే ఎక్స్ప్రెస్ చేయలేనిది సెక్స్. అది కేవలం ప్రేమించిన ఒక్కరితోనే జరుగుతుంది. ప్రేమని అంతకంటే గొప్పగా ఏది ఎక్స్ప్రెస్ చేయలేదు. నిజంగా లవ్లో పడితే తెలుస్తుంది. ఇక్కడ నువ్వు కోలమ్స్ లాలో పడుతున్నావు, ఇండియాలో ఉండి చూడు, లవ్లో పడతావు. అంటే ఇండియాలో ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉండరా? ఇక్కడ కల్చర్ని ఫాలో అయితే ఎక్కడైనా ఉంటారు, అక్కడ కల్చర్ని ఫాలో అయితే ఎక్కడ ఉండరు. మరి నీకెలా ఉన్నాడు రాజారామ్, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్? అతను నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాదు, అసలు బాయ్ ఫ్రెండే కాదు. హీస్ మై లైఫ్ అండ్ ఐ యామ్ హిస్ ఆటోగ్రాఫ్. నీ ప్రేమ అంత గొప్పదైతే నువ్వు అసలు ఇక్కడ ఉండేదానివే కాదు, నాకు అసలు తల్లి అయ్యేదానివే కాదు. నజీరా, మీ బాబాయ్ నిన్ను అర్జెంట్ గా రమ్మంటున్నారు. ఆ పిలుపు నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఏం చాచా, అర్జున్ గారు రమ్మన్నారంట? ఎక్కడికైనా వెళ్తున్నారా మీరు? మనం అర్జెంట్ గా మలేషియా వెళ్తున్నాం. నాకు చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ ఉన్నాయి, నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ కదా, నాకు రావడం కుదరదు. ఇమ్మీడియట్ గా వెళ్ళాలి నజీరా. చాచీ, ఏమైంది? అబ్బాజానికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్? ఎలా, ఎప్పుడు, ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇస్ హి ఫైన్? ఫ్లైట్ కి టైం అవుతుంది, దారిలో మాట్లాడొచ్చు. ప్లీజ్ బయలుదేరిపెట్టి.
సీతమ్మ గారి అబ్బాయి రాజరామ్ని ఒకసారి పిలుస్తారా? నేను నజీరాని మాట్లాడుతున్నా. 5 నిమిషాల్లో ఫోన్ చేయండి అమ్మా, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. నజీరా, ఫ్లైట్ టైం అవుతుందమ్మా. ప్లీజ్ రామ్మా. బేటి ప్లీజ్ బేటి, ఇప్పుడు ఆగితే ఫ్లైట్ ని మీ నాన్న కూడా మిస్ అవుతాం. ప్లీజ్ కూర్చో. क्या नजीरा, इतनी दुबली हो गई? इंडिया में कुछ खाती है या नहीं? अच्छा सब छोड़, अब्बुल कॉफी पीगी या चाय? अब्बा जान की अबत्ताल कोड़ा उच्चा. अबत्ताला? ने नेडिस्ते मिक नच्छत कदा? हे हे. इंदु केड पिंचारो? हे हे. ने बाबे नी तो येंचे पेट रहा? मीके तो एक्सीडेंट आयेंगे. एक्सीडेंट? Can't you see me in full shape? I'm hale and healthy. Leave that. India la undi. Alage undi. Chudaniki ella unna ratakadani ba untundi. That's a good feeling. Studies? Interesting. Friends? Interesting. Rajaram. Interesting. చాచాకు కూడా తెలియదే మీకెలా తెలిసిపోతుంది నానని కదా? నచ్చడా? తను ఎవరికైనా నచ్చేస్తాడు నాన్న, మీకు కూడా. నచ్చకపోతే? మీరు తనకు నచ్చకపోతే మిమ్మల్ని వదిలేస్తానా? ప్రేమ కదా నాన్న. నజీరా, దీనికి మీ ప్రేమ మొండితనం రెండు వచ్చాయి. మీ అమ్మ చూసావా నజీరా, ప్రేమ కూడా తనది కాదంట. ఈ నాన్న కోసం అతన్ని మర్చిపోలేవా? కష్టమే లైఫ్ లో ఫస్ట్ టైం కష్టపడుతున్నాను. ట్రై చేయొచ్చు కదా? నాన్న కోసమా, మతం కోసమా, గౌరవం కోసం? నజీరా, ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కడికి ఇంటిగ్రిటీ ఉంటుంది, మత సామరస్యం. అది లేదనుకునేవాడు ఉంటాడేమో, కానీ లేనివాడు మాత్రం ఉండడు. I'm also an Indian. ఒక వలస కూలిక ఈ దేశం వచ్చిన మామూలు ఫాసిల్. ఈరోజు సుల్తాన్ ఫాసిల్ హుసేన్
నా ప్రాపర్టీ విలువ సమ్ బిలియన్ రింగిట్స్ నన్ని స్థాయికి తెచ్చింది నా గొప్పతనమో మంచితనమో కాదు మానవాడు అనే ఫీలింగ్ ఇప్పుడు నా చుట్టూ ఉన్న సమాజానికి ఓ రెస్పాన్సిబుల్ పర్సన్ గా ఉన్నా నజీరా నీకు రామాయణం తెలుసుగా రాముల వారు సీతమణి అడవులకు పంపించారు అనుమానంతో కాదు ఆ సమాజానికి రిప్రజెంటేటివ్గా అది ఆయన రెస్పాన్సిబిలిటీ నజీరా నేను నీ ప్రేమను ద్రేయమంటున్నా అంతే నాన్న చిన్నప్పటి నుంచి నా ఇష్టాల్ని మీరెప్పుడూ కాదనలేదు తప్పులు చేసినా ఒప్పుకుంటున్నారని తప్పులు చేయటం మానేశాను ఇప్పుడు మీరే తప్పు చేయమంటున్నారు నేను ఇండియాలో చదువుకుంటానంటే మీరు వద్దనాల్సింది ఒప్పుకునేదాన్నేమో ఇదెలా నాన్న నాన్న మీ ఇష్టంతో నా నిక్కా జరిగితే నా బ్రతుకంతా నాకిష్టం లేనివాడు నా గుండెల మీద ఉంటాడు నీకిష్టమేనా నేనేదో ఈ జనాల ముందు తలదించుకోవాల్సి వస్తుందనుకున్నాను వదలేయమ్మా నా చావేదో నేను చేస్తాను నీకేది కరెక్టో అది చెయ్యి నీ లైఫ్ హ్యాపీగా ఉండాలి అంతే ఐ లవ్ యూ నజీరా మీ అబ్బాజాన్తో ఇలాగే నా మాట్లాడేది వెళ్ళి సారీ చెప్పు నాన్నకి కరెక్ట్ గానే ఉంది మీకు తప్పనిపిస్తుందా బేటీ భయ్యా గురించి నీకు తెలియదు ఆయన అలాగే అంటారు కానీ డెసిషన్స్ చాలా సీరియస్ గా తీసుకుంటారు ఇప్పుడు మీరు అన్నదేంటి మీ ఇష్టాలు నేను పడుతూ ఉండాలా నాకు ఇష్టాలు ఉండవా రెండు రోజులే వెళ్ళిపోదాం ప్రాపర్టీస్ అన్ని ఇండియాకి షిఫ్ట్ చేయడం అంటే ఫార్మాలిటీస్ ఉంటాయి కదా మళ్ళీ ఇక్కడికి వచ్చే అవసరం ఉండకూడదు వెళ్ళగానే వాళ్ళ అమ్మగారితో మాట్లాడతాను నిక్క అంటారో పెళ్ళి అంటారో మీ ఇష్టం మీరు బాగుంటే చాలు మనం వస్తున్నట్టు రాజారామ్కి తెలుసా ప్యాడు పెన్ను ఇస్తావా ఫైనాన్షియల్ మ్యాటర్స్ అసలు పట్టించుకునేదానే కాదు ఆయన నాతో డిస్కస్ చేస్తున్నా వద్దనేదాన్ని ఇలాంటి ఒక రోజు వస్తుందని తెలియదు కదా మీ బాబాయ్ పిన్ని ఇక్కడే ఉండిపోతారు వాడికి మొదటి నుంచి ఇండియా వెళ్ళడం ఇష్టం లేదు ఏదో నీ చదువు కోసం ఆయన మాట కాదని లెక్క వచ్చాడు ఎనీవే ఇక్కడ మన రుణం తీరిపోయింది వెళ్ళిపోదాం అమ్మా ఈ లెటర్ చాచాకి ముస్తఫా నువ్వు చదువు తప్పు ఒకరికి రాసింది ఇంకొకరు చదవకూడదు కానీ పిల్లలు రాసింది తల్లి చదవాలమ్మా తప్పులు దిత్తాలిగా రామ్కి నజీరా మా నాన్న నాకు అన్ని ఇచ్చారు నేను కూడా ఆయనకి ఏదైనా ఇవ్వాలి అందుకే మన ప్రేమని ఇచ్చేద్దామనుకుంటున్నాను
పేరెంట్స్ కి ఇవ్వడానికి ఇంతకంటే విలువైనది నాకు కనిపించలేదు. సారీ, ఈ లెటర్ నువ్వు చదివే టైంకి నాకు నిఖా అయిపోయి ఉంటుంది. ఇక మర్చిపో. నీకోసం ఒక అమ్మాయి ఉంటుంది, చేసేసుకో. ఇదేం పెద్ద కష్టం అనుకో, ఎందుకంటే నన్ను నన్నుగా నువ్వు చూసింది కొన్ని క్షణాలే. కంటి వాకిలి దాకా వచ్చి వెనకెళ్ళిపోయాననుకో. నజీరా, అసలు ఏంటిదంతా? విన్నీని తీసుకురావడానికి చాచా వెళ్తారు కదా, ఆయనకిచ్చి పంపించండి. రామ్కి ఇవ్వమని చెప్పండి. నా డీటెయిల్స్ ఏవి అతనికి తెలియకూడదని చెప్పండి. కానీ ఎందుకు ఇలా? వద్దన్న మనిషి లేడు, నేను వద్దనట్లేదు. నాన్న ఉండి వద్దన్న నేను ఒక్కనేదాన్ని కాదు. కానీ వద్దని లేక వెళ్ళిపోయారు చూడు. రద్దుకుని లెక్క చేయకపోయినా పర్లేదమ్మా, చావుని గౌరవించాలి. లేకపోతే నేను కూతురునే కాదు. ఈ పెళ్లి జరిగితే తనతో ఉన్న ప్రతి క్షణం నాకు నాన్న గుర్తొస్తాడమ్మా. నా వల్ల కాదు, నాన్నకి దూరంగా ప్రేమించిన వాడితో ఉండొచ్చు, కానీ దూరం చేసుకొని ఉండకూడదు. వదిలే. సరే, నీకు ఇంకొక సంబంధం చూస్తాను. ఎలా? నన్ను ఇక్క అయిపోయిందమ్మా రామ్తో. నాకు తెలిసి ప్రేమించుకోవడానికే పెళ్లి చేస్తారు. ఆల్రెడీ ప్రేమించుకున్నప్పుడు పెళ్ళైనా కాకపోయినా ఒకటే, ఈజ్ మై హస్బెండ్. నాన్నని మర్చిపోయి రామ్తో ఉండలేను. రామ్ని మర్చిపోయి ఇంకెవరితోనూ ఉండలేను. వదిలే. అది కాదు నజీరా, నీ నాన్న కంటే మొండిదాన్ని, ప్రేమనే వదిలేసిన దానికి ప్రాణం వదిలేయటం పెద్ద కష్టం కాదు. ఆఫ్టర్ ఆల్, ప్రేమకి పుట్టిన ప్రాణం ప్రేమ కంటే చాలా చిన్నది. గుర్తుంచుకో.